8 చూడండి, న్యాయపత్రం 9 న్యాయాధిపతుల గ్రంథము 9 వచ్చు. చాలా చాలా మరి జాగ్రత్తగా మన మీద 8 చూద్దాం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకోవాలని మనస్సు కలిగి బయలుదేరి ఏలుమని ఒలీవ చెట్టుని అడుగగా ఒలీవ చెట్టు దేవుని మానవుని దేని వలన సన్మానిస్తారో ఆ తైలము ఇయ్యక మానుదునా చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు ఊపుటకు నేను వచ్చేదనా అని వాటితో అన్నది. అప్పుడు చెట్లన్నీ నీ వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును అడిగితే అంజూరపు చెట్టు అంటుంది చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగటానికి నా మాధుర్యాన్ని నా మంచి ఫలాన్ని నేను ఇయ్యక మానుదునా అని వాటితో అన్నాను. తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షావల్లిని అడుగుగా ద్రాక్షావల్లి దేవుని మానవులను సంతోష పెట్టు నా ద్రాక్ష రసమును నేను ఈయక మాని చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు పోగటానికి నేను వచ్చేదనా అని వాటితో అని ఉంచారు. జాగ్రత్తగా శ్రద్ధగా విన్న వారికి ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. గ్రాఫిక్స్ సినిమాలు ఉంటాయి, చెట్లు మాట్లాడతాయి, జంతువులు మాట్లాడతాయి, కుషి బొమ్మల టీవీ ఉంటుంది, అందులో బొమ్మలే కాకుండా చెట్లు మాట్లాడతాయి, వస్తువులు మాట్లాడతాయి, జంతువులు కూడా మాట్లాడతాయి. అవన్నీ కూడా ముందే బైబిల్లో ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడతాయి. చెట్లు మాట్లాడుకుంటున్నాయి, చెట్లు మాట్లాడతాయి అంటే అసలు మాట్లాడవు కదా. చెట్లన్నీ కలిసి ఏమనుకున్నాయంటే వాటికి కూడా చెట్ల సంఘం, వాటికి కూడా చెట్ల సంఘం ఉంది, ఐక్యత ఉంది, ప్రతిదానికి యూనియన్ సంఘం ఉన్నట్టు భూమి మీద ఉన్న చెట్లన్నిటికీ అప్పటి కాలంలో సంఘం ఉంది, అది చెట్ల సంఘం అంటారు. చెట్లు యూనియన్గా ఉన్నాయి, అన్ని కలిసి ఏమనుకున్నాయంటే మన మీద ఒక్క మీద రాజుగా చేసుకున్నాం, మనుషులు కాదు చెట్లే, మళ్ళీ చెట్లనే ఒక పెద్ద చెట్టును రాజుగా చేసుకున్నాం, ఒక చెట్టును రాజుగా చేసుకున్నాం అనుకున్నాం. అనుకొని సరే మరి ఎవరిని అడుగుదాం, చెట్లన్నీ కలిసి ఫస్ట్ ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాక ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాం. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాం. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్తే ఒలీవ చెట్టుతోటి అనాయంగా ఈ చెట్లన్నీ ఓ ఒలీవ చెట్టు, ఒలీవ చెట్టు మా మీద నువ్వు రాజుగా ఉంటావా అని అడిగాయి. అప్పుడు ఒలీవ చెట్టు ఏముంది, ఎగిరి గంతేసి ఎలక్షన్ లేకుండానే సర్పంచ్ కావటం అంటే మామూలు విషయం కాదు, సీఎం పిఎం కావడం అంటే అతి శ్రేష్టం. డైరెక్ట్గా మీరు వచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంటే రాజరిక పదవి కంటే గొప్పది ఏముంది, మీ అందరి మీద ఏలాలి రాజుకు,
రాజు పదవిని నేను వదులుకుంటారా? వదులుకోమని ఎగిరి గందేసి ఓకే అని ఒలీవ చెట్టు చెప్పలే. ఒలీవ చెట్టు ఏమందంట? ఏమన్నది? దేవుణ్ణి మానవులను సన్మానించేది నాలో నుంచి తీసే తైలం, నేనే తైలం ఇవ్వాలి. ఆ నూనెతోటి దేవుని మందిరంలో ఆ నూనెని వాడతారు. అదే తైలము ప్రార్థన చేసి రాజుల్ని, ప్రవక్తల్ని, నాయకుల్ని ఆ తైలం నిత్యను కోసం అభిషేకిస్తారు. అది నా తైలమే. ఇలాంటి తైలము నేను ఇవ్వకుండా రాజునై ఆ ఇల్లు ఆ దేశం ఆడివి ఈడవి తిరగాల, నాకు అవసరం. రెండవది అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అంజూరపు చెట్టు కూడా అన్నది నేను ఫలములు ఇవ్వాలా? అవి ఇవ్వకుండా నేను రాజుగా ఉండకుండా. తర్వాత చివరి చెట్టు ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తే ద్రాక్ష చెట్టు కూడా నా యొక్క ద్రాక్షరసం త్రాగి రాజులు సంతోషపడతారు, దేవుడు కూడా సంతోషపడతాడు. నేను ఇవ్వకుండా రాజును కావాలా? ప్రియులారా, వాళ్ళ అక్కడ ఆప్షన్ ఉంది. మంచి ఆప్షన్ ఏంటంటే రాజు అనే ఆప్షన్. రాజు అనేటువంటి మంచి పదవిని ఇస్తుంటే వద్దని చెప్తున్నాయి. ఈ మూడు చెట్లు వద్దని చెప్తున్నాయి. ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది ఏంటంటే వస్తున్నటువంటి చక్కటి ఆ గిఫ్ట్, ఆ బహుమానం, ఆ పదవి, ఆ గొప్ప ఐశ్వర్యం, రాజంటే ఐశ్వర్యం, రాజంటే గొప్ప పదవి, రాజంటే భోగభాగ్యాలు, వెండి బంగారాలు, ధనధాన్యాలు, హైయెస్ట్ పోస్టర్ అవి ఇస్తానని అంటున్నప్పటికీ కూడా వద్దు అని చెప్పాను. ఈ చెట్లు ఏమంటున్నాయంటే దేవుడు మాకు ఒక బాధ్యత ఇచ్చాడు భూమి మీద పుట్టినందుకు. దేవుడు మాకు బాధ్యత ఇచ్చాడు భూమి మీద పుట్టినందుకు. భూమి మీద మేము ఏమి చేయాలో ఆ గుణం దేవుడు మాకు ఇచ్చాడు. ఆ పని మేము చేయాలి. మాకు ఇచ్చిన పని మేము మానుకొని మాకు సంబంధం లేని పని మేము ఎలా చేస్తాం? ఆమేన్. మాకు ఇచ్చినటువంటి తలాంతుని మేము మానుకొని లోకాశ్రంలో పడిపోయి రాజరికం వస్తుందని పక్కకు తప్పిపోయి మాకు ఇచ్చిన టాలెంట్, మాకు ఇచ్చిన తలాంతు, మాకు ఇచ్చిన బాధ్యత మేము పక్కన పెట్టేసి మేము మీరు చెప్పే రాజరిక పదవికి ఎందుకు వస్తాం? మేము రాము. ఆమేన్. అంటే దీంట్లో మనం తెలుస్తుంది ఏంటంటే దేవుని బిడ్డలుగా ఉన్న మనకి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. దాని తలాంతు ఇచ్చాడు. అందరూ చెట్టు ఏ తలాంతు కలిగి ఉంది, ఏ బాధ్యత కలిగి ఉంది, దానికి ఏం పెట్టాడు దేవుడు? అంజూరు పండు ఇవ్వాలి. ఒలీవ చెట్టుకి ఏం పెట్టాడు? నూనె ఇవ్వాలి. ద్రాక్ష చెట్టుకి ఏం పెట్టాడు? రసం ఇవ్వాలి. అంతేకాదు జీవితాంతం అదే పని చేయాలి, పక్క తప్పకూడదు. ఈ చెట్లు మనం అనుకుంటే దేవుడు మనకు కూడా అందరికీ తలాంతులు ఇచ్చాడు. తలాంత ఇవ్వడం అంటే బాధ్యత ఇవ్వడం. తలాంత ఇవ్వడం అంటే ఏదో మనకేదో పెద్ద క్వాలిఫికేషన్ వచ్చిందని, మనమేదో పెద్ద ఇదని కాదు, అక్షయపట్టం కాదు, కానీ దేవుడు బాధ్యత ఇచ్చాడు. భూమి మీద ఒలీవ చెట్టుకు ఉన్న బాధ్యత ఒలీవ చెట్టు త్రోసివేసుకోలేదు. దానికి ఇచ్చిన తలాంతుని వస్తున్న ఆశను బట్టి పోగొట్టుకోలేదు. సంఘములో దేవుని బిడ్డలుగా దేవుడు రక్షించిన మనకు కూడా దేవుడు తలాంతులు ఇచ్చాడు.
పార్టీ తెచ్చారో వాటిని మనం పోగొట్టుకోవద్దు. ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:11 చూడండి. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడు ఇచ్చిన బాధ్యత కానీ తలాంతు కానీ కృపావరము కానీ ఏదైనా మనం పోగొట్టుకోకూడదు. పోగొట్టుకోకూడదు, కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, దాన్ని కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి, పోగొట్టుకోకూడదు. చూడండి, దేవుడు కొరింథీ మొదటి పత్రిక 12:11 చదవండి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగ చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం పంచిస్తున్నాడు కొరింథీ సంఘాన్ని పౌలు చెప్తున్నాడు? ఏం పంచిస్తున్నాడు? 5వ వచనం అంటాడు, కృపావరములు పంచి ఇస్తున్నాడు, నానా విధములైన వరములు సంఘానికి ఇస్తున్నాడు. రక్షించబడ్డ తర్వాత కాలి మాత్రం నేను పంపడు దేవుడు. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక తలాంతు, ఏదో ఒక వరం, కృపావరం దేవుడు ఇవ్వడానికి ఇష్టమై ఉన్నాడు. దైవ సేవకులు కాదు, సంఘానికి కూడా. సంఘం విశ్వాసిగా, మొట్టమొదటి విశ్వాసిగా, దేవుని బిడ్డగా రక్షణ పొందగానే పరిశుద్ధాత్మను వరంలో పొందుకున్నప్పుడు ఒక తలాంతు గిఫ్ట్గా ఇస్తాడండి. ఆమెన్. నీకు ఇచ్చినటువంటి ఆ తలాంతు, నీకు ఇచ్చినటువంటి ఆ వరం, నీకు ఇచ్చినటువంటి దాన్ని నువ్వేం చేయాలంట? పోగొట్టుకోకుండా చూసుకోవాలి, పోగొట్టుకోకుండా చూసుకోవాలి. పంచి ఇస్తాడు, ఆయనే పంచిస్తాడు. ఇగో నీకు ఇది, నీకు ఇది, నీకు ఇది అని మనకు తెలియకుండా ఆయనే పంచి ఇస్తాడు. అది మనలోకి వచ్చినాక మనకు అర్థమైపోయింది, నా తలాంతు ఇది, నా పని ఇది, సంఘంలో నా పని ఇది, నా బాధ్యత సంఘంలో ఇది. ఎందుకంటే బాధ్యతను అప్పగిస్తున్నాడు మనకి. ప్రియులారా, ఇది ఎవరి బాధ్యత? ఇది బాధ్యత అంటే భూ సంబంధమైనది కాదు, ఇది పరలోక సంబంధమైనది. ఎబ్రిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎబ్రి పత్రిక ఏమంటాడో తెలుసా? అక్కడ రాష్ట్ర పరిశుద్ధాలకు దేవుడు చెబుతున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు దేవుడు రాపించాడండి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. ఏంటంటే దేవుడు అంటున్నాడు, మోష ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు, అది ఆయన పని, మోష పని. 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు, ఆ 40 సంవత్సరాలు కూడా వాళ్ళు తన మామందరు కాశాడు. జీతం ఇవ్వటమో లేకపోతే కొన్ని గొర్రెలు ఇవ్వటమో చేస్తాడు, అది కూడా ఆయన పని. మరి 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి కానానికి ఇశ్రాయేలు నడిపిస్తున్నాడు, ఆయన కంటూ ఇక మోషకి ఏమీ లేదు. ఐగుప్తులో ఉంటే రాజు అయ్యేవాడు, ఆయన కంటూ ఉండేది. సరే, మామ దగ్గరకు వచ్చి గొర్రెలు వేసే 40 సంవత్సరాలు గొర్రెల మంద ఉండేది. మామ ఏదో ఒకటి ఇచ్చేవాడు కదా, గొర్రెలు అప్పగించేవాడు, ఒక 500 1000 గొర్రెలు తనకంటూ ఏదో ఒకటి ఉంది. కానీ ఇప్పుడు ఐరోపు నుంచి కాలను తీసుకెళ్లేటప్పుడు మోషకి ఏమీ లేదు. కానీ దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటి అంటే, ఈ స్టాండ్ తీయండి, స్టాండ్ దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, మోషే నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు అంటే నా ఇంట్లో మోషే పనివాడు, పనిచేస్తున్నాడు. నేను పిలిచాను, పనికి పెట్టుకున్న 40 ఇయర్స్ నా ఇంట్లో పనిచేశాడు మోషే అని ప్రభు చెబుతున్నాడు. ఏంటి, ఎక్కడ చేశాడు, ఎక్కడ కట్టించాడు ఇల్లు, ఎక్కడ కట్టించాడు, చివరిని కట్టించాడా, సూర్యాపేట దగ్గర కట్టించాడా, ఖమ్మం దగ్గర కట్టించాడు దేవుడు ఇల్లు.
ఆ ఇంట్లో మోషన్ పెట్టాడా? దేవుడు అప్పగించిన పని అంత చూడండి, ఐగుప్తు నుంచి కానానికి ఇశ్రాయేల్ తీసుకొని వెళ్ళడమే ఇల్లు. దేవుడి ప్రణాళికే దేవుడి ఇల్లు. ఆ దేవుడి ప్రణాళిక ఏంటంటే ఐగుప్తు నుంచి కానానికి ప్రజలు తీసుకెళ్ళడం దేవుని ప్లాన్ అది. అది ఇప్పుడు ప్లాన్ కాదు, అబ్రహాం కాలంలోనే ఆ ప్లాన్ ఉంది దేవునికి. మన మీద కూడా దేవుని ప్లాన్ ఉంది. ఈరోజు మనమందరం మందిరంలో కూర్చోవడం కూడా అది దేవుని ప్లాన్. హల్లెలూయా. మోషే దేవుడు తన ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పాడు అంటే ఆయన ప్లాన్ ప్రణాళిక ఏదైతే ఉందో ఐగుప్తు నుంచి కానాను ప్రజలను నడిపించడం అది ఆయన ఇల్లు. దేవుడు పనే దేవుడి ఇల్లు. ఈరోజు మనం అందరం దేవుని ఇంట్లో ఉన్నాం. ఆమేన్. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? దేవుని ఇంట్లో. మనకు అప్పగించిన పని ఈ లోక సంబంధమైన పని కాదు. మనకిచ్చిన తలాంతు ఏంటి అంటే పని చేయడానికి. మనకి ఇచ్చిన తలాంతు పడవలు ఇచ్చాడనుకోండి, ఏం చేయాలి? కోత. మనకి ఇచ్చిన తలాంతు ఆయన ఇంటిలో పనిచేయడానికి. ఈ పని దేవునిది అంటే పరలోక రాజ్యపు పనిది. యిర్మీయా 48:10 ప్రకారము యెహోవా కార్యములు అశ్రద్ధ చేయువాడు ఏమైతాడు? శాపగ్రస్తుడైతాడు. అందుకనే రక్షించబడ్డాను అయిపోయింది అనుకోవద్దు. బాప్తిస్మ తీసుకుని రక్షించబడ్డ అయిపోయింది, నాకేం బాధ్యత లేదండి, నాకేం తలాంత లేదండి అని చెప్పి అంటాం. కాదండి, కాదు. ప్రతి బైబిల్లో ఉంది. ఇందాక చదివిన 11:12 ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేస్తాడట? పంచి ఇస్తాడు కృపావరాలు. హల్లెలూయా. ప్రార్థన చేయటమా? నీలాగా ప్రార్థన ఎవరు చేయలేకపోతున్నారంటే నీకు ఇచ్చిన తలాంత ఏంటి? నీలాగా నువ్వు వాక్యం చదువుతున్నావా? అంత స్పష్టంగా నీలాగా ఎవరు చదవలేకపోతున్నారంటే నీకు ఇచ్చిన తలాంత ఏంటి? వాక్యం చదవ. నువ్వు చెప్పినట్టు సాక్ష్యం అంత స్పష్టంగా, అంత నువ్వు చెప్పిన ఇద్దరు కూడా ఆలోచన వస్తుంది, ఇతరులకు కూడా ఉద్యమం వస్తుంది, ఇతరులకు కూడా విశ్వాసం కలుగుతుంది. నువ్వు చెప్పే సాక్ష్యం ఇతర విశ్వాసము బలపరుస్తుందంటే అర్థమేంటి? నీకు దేవుడు సాక్ష్యం చెప్పే తలాంతు. చెప్పకపోతే నిద్రపడ్డదు, వాక్యం చదవకపోతే నిద్రపడ్డదు ఈ తలాంతులు ఉన్నవాళ్ళకి. ప్రార్థన చేయకపోతే నిద్రపడ్డదు. పాట పాడే తలాంతు ఇచ్చాడు, నువ్వు పాడకపోతే నిద్రపడ్డదు. పాడాలనిపిస్తుంది, పాడాలనిపించేటటువంటి ఆశ బాగా ఉన్నది అంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన దాని మీద ఉన్న ఇంట్రెస్ట్. అది వాయిద్యాలు వాయించాలని ఆలోచన వస్తుంది అంత అర్థమేంటి? దేవుడు నీకు ఇచ్చిన, దేవుడు నీకు ఇచ్చాడు. ఈ పని సంఘంలో చేయాల్సి ఉంది. ఈ పని సంఘంలో చేస్తే ఐదారు కోసం కాదు, నీ కోసం కూడా కాదు. నువ్వు చేసుకునే పని ఎవరి కోసం? ఏసై కోసం చేస్తామని ఇచ్చాడు ఆయన. ఆయనది ఆ తలాంతు, ఆయనది ఆ వరం. ఏమిటికంటే కొన్ని ఆత్మలు నడిపిస్తావని, కొంతమందికి ఉద్యోగం నడిపిస్తావని, పడిపోయిన లేపుతావని నీ వరం ద్వారా, నీ తలాంతు ద్వారా దేవుడు పని చేసి దేవుడు రాజ్యానికి అందరూ నడిపిస్తావని ఐదారులకే కాదు విశ్వాసులు కూడా ఇస్తున్నాడు. సంఘంలో ఏమి లేకుండా ఇంకోటి ఉన్నాడు దేవుడు. టిక్కలాడు కూడా ఇస్తాడు, ఏదో ఒకటి పెట్టుకోలు లేదు. సంఘంలో ఎవరు టిక్కలు ఉన్నారా చేయాలని? టిక్కలు ఉన్నారా అంటే ఎవరు టిక్కలు లేదా? ఆమె ఎవరు ఉన్నారు టిక్కలలో? టిక్కలలో కూడా ఇస్తాడు ఉండే. అందుకనే ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్. కృపావరం, కృపావరం అంటే ఆత్మవరాలే కాదు, కృపావరాలు అంటే నానా విధములైనటువంటి బాధ్యతలు అన్నమాట. ఇప్పుడు చూడండి, 12:28 కొరింథీ మొదటి పత్రిక 12:28 ఇంకొన్ని విషయాలు చెప్తాడు. చూడండి, కృపావరములు అంటే
దేవుడిచ్చే టాలెంట్స్, దేవుడిచ్చే బాధ్యతలు ఏంటి చూడండి, సంఘములలో జాగ్రత్తగా అక్కడ బయట కాదు. దేవుడు సంఘములో, ఎస్, దేవుడు తన సంఘములో, మన సంఘమే కాదు క్రైస్తవ సంఘాలు అన్నింటికి కూడా, దేవుడు తన సంఘములో మొదట కొందరిని, అందరిని కాదు కొందరిని అపోస్తలుగా. అంటే అపోస్తలు అంటే ఎవరు? ఇప్పుడు అదే ఇక్కడ పరిచయం చేస్తారు వాళ్ళు, ఇక్కడ సంఘాన్ని కడతారు, మరలా ఇంకొక ఊరికి వెళ్ళిపోతారు, అక్కడ సంఘాన్ని కడతారు, మరలా అక్కడ అది ఎవరికన్నా అప్పచెప్పి అక్కడి నుంచి ఇంకొక ఊరికి వెళ్తారు, అక్కడ సంఘాన్ని కడతారు, అది ఎవరికన్నా అప్పచెప్పి ఇంకో చోటుకి వెళ్తారు, వాళ్ళు అపోస్తలు. సేవ చేస్తారు 2 సంవత్సరాలు, పౌరులు ఒక 2 సంవత్సరాలు ఒక చోట సేవ చేసి సంఘాన్ని కట్టి అవసరమైతే మందిరాన్ని కూడా కట్టి వేరే ఒక పాస్టర్ గారిని అక్కడ పెట్టి, తిమోతి లాంటి పాస్టర్ గారిని పెట్టి మరలా ఇంకొక చోటుకి వెళ్ళి ఆ ఊర్లో సేవ చేసి అక్కడ ఒక సంఘం కట్టి చర్చి కట్టి అక్కడ అప్పచెప్ప, దీన్ని అపోస్తలత్వం అంటారు. ఇది అయిగా ఒకడ ఉండడు, అలా కట్టుకుంటూ కట్టుకుంటూ సంవత్సరం అంతా కట్టుకుంటూ 2 సంవత్సరాలు కట్టుకుంటూ వెళ్ళిపోయి మరలా సంఘాలన్నీ దర్శించాలనుకున్నప్పుడు మళ్ళీ వస్తాడు, వచ్చి వాళ్ళు బలపరుచుకుని మళ్ళీ వెళ్ళిపోతాడు. కానీ ఎక్కడ కూడా ఆయన ఉండడు. ఇది అపోస్తలత్వం. నెక్స్ట్ పిమ్మట కొందరిని సంఘంలో కొందరిని ఏం చేస్తాడు? ప్రవక్తలుగా. హల్లెలూయా. అందరిని కాదు, అందరు ప్రవచనం చెప్పరు, ప్రవక్తలు కొందరే. అందులో ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, 5 కావచ్చు, 10 మంది కావచ్చు, సంఘాన్ని బట్టి ఉన్నదాన్ని బట్టి ప్రవక్తలుగా దేవుడు చేస్తాడట. అంత సంఘములో కొందరిని ప్రవక్తలుగా, ప్రవక్తలుగా చేస్తాడు. అయ్యా మరి ఆ ప్రవక్త అని మనకు ఎలా తెలుస్తుందంటే టైం వస్తుంది, ఆ టైంలో ఆ వరం వాడవలసి వస్తుంది, తెలియకుండానే ఆ ప్రవచనం చెబుతుంది, ఆమె చెప్పిన జరుగుతుంది, ఆమె ప్రవక్తిని దేవుడు చేస్తాడు. అది వాళ్ళకు కూడా తెలిసిపోయింది, ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవరికైనా ఏదైనా చెప్పాలి, దేవుడు బయలుపరిస్తే బాబు వాళ్ళ విషయం నాకు తెలిస్తే బాగా అని బాగా అనిపిస్తుంది. దేవుడు అడుగుతారు వాళ్ళ విషయమని, దేవుడు చెబుతాడు, వీళ్ళు వెళ్ళి చెప్తారు, మనకే తెలిసింది మనకి ఇచ్చిన వారం ముందు. ఆమెన్. రెండోది కొందరిని ప్రవక్తలుగా, నెక్స్ట్ పిమ్మట కొందరిని బోధకులుగా. హల్లెలూయా. బోధించేవారిగా, సంఘములో కూడా బోధించేవారిగా దేవుడు ఎన్నుకుంటాడు. నిజంగా నేను పాస్టర్ కాకముందు ఒక బోధకుడుగా, ప్రీచర్గా ఉన్నాను, టీచర్గా ఉన్నా, బైబిల్ టీచర్ అనుకోవాలి, చెవిటి వాడు ముందు కూడా శంఖ వదిలినట్టు చేసే నేను. అసలు ఆగలే ఆరాటం, అందరూ అన్నారు జయరాజు కొడుకు బంగారం వాళ్ళు బాయి పని చేసుకుంటారు, వాడికి ఏది లేదు, కొంచెం నుంచి పుట్టినప్పటి నుంచి వాళ్ళు దేవుడు నమ్ముకున్నాడు, ఎప్పటి నుంచో దేవుడు నమ్ముకున్నాడు, ఏమి లేనివాడికే ఏడ్చలేదు అని వీడే కలిసిన వాళ్ళు చెప్తున్నారు, చెవిటి ఇయర్ కూడా చెప్పినాడు అని ఇంటి దాకా కూర్చోబెట్టి వాళ్ళు తలకాయ నుంచి లేవలేయాలి అని చెప్పారా. ఇంకా నాకు తెలియదు, అది వచ్చేస్తుంది. మా బంధువులందరూ కూడా అప్పుడు మామూలుగా లెటర్లు రాసి మామూలుగా క్షేమం అడిగి మామూలు మాట్లాడేవాడిని, దేవుడు నమ్ముకున్న తర్వాత లెటర్లో కూడా యేసుక్రీస్తు నమ్ముకోపోతున్నాం నరకానికి పోతామని రాసేది, డైరెక్టే రాసేది లెటర్స్. ప్రిల్లారా, అట్లా ప్రతి ఒక్కరు కూడా బంధువులు రాసేటప్పుడు అలాగే రాసేది. లాస్ట్కైనా కనీసం లాస్ట్ కన్నా అంతా తెలుసు లాస్ట్ అని చెప్పేవాడు. కారణం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన తర్వాత నేను ఆగలేకపోయాను, ఏ సంఘానికి పోయినా అన్నయ్య పాటలే పాడేది, పాటకిచ్చేవాళ్ళు పాటకి పాట ఎవరైనా పాడతారా, ఇప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారంటే సుమనం గారు పరిగెత్తుకొని వచ్చి ప్రార్థన చేసింది, పాటలు అన్నయ్య పాడతాడు, అన్నయ్యకి ఆ వరం ఉంది, ఎవరు ఛాన్స్ ఇస్తే చాలా పాట పాడేవాడు, ఛాన్స్ ఇస్తే చాలా నేను దేవుని మాటలు చెప్పేవాడు. అసలు ప్రసంగం చేయడానికి వాక్యం చెప్పడానికి భయపడతారు,
ఇప్పుడు సాయి వచ్చి చిన్న ప్రసంగం చేస్తానని చెప్తాడా? సాయి ఇప్పుడు బైబిల్ చదవాలి. మీరెందరు వచ్చి బైబిల్ చదువుతుంటే కూడా మీరెందరు చెప్పలేం కదా. అలాంటి లోపల ఏంది ఎవరు ఏమి. అందుకని ప్రియులారా, నాకు ఛాన్స్ ఇస్తే విశ్వాసగా ఉన్నప్పుడే ఖమ్మంలో ఒక ఆన్లైన్ ప్రేయర్లో మా పాస్టర్ గారు నాకు సమయం ఇస్తే 2 గంటలు మాట్లాడారు. నాకేం తెలియదు బైబిల్ అప్పుడు, ఇంకంత బైబిలే చదవలేదు. అలాగే అతను ఏం మాట్లాడండి అప్పుడు 12 నుంచి 2 గంటలు 2 గంటల దాకా మాట్లాడారు.